విభాగంలో ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అభివృద్ధి పేరుతో మనం పెడుతున్న పరుగు ప్రకృతి వినాశనానికి దారి తీయకూడదు, భావితరాలకు శాపంగా మారకూడదు. ఈ లక్ష్య సాధనలో దూసుకుపోతుంది నెక్స్ట్ ఎరా ఎనర్జీ రిసోర్సెస్. ఇప్పుడు నెక్స్ట్ ఎరా ఎనర్జీ రిసోర్సెస్ పై ఒక ఏవీ చూద్దాం. ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీకి అవసరమైన ఇంధనం మన ప్రకృతికి హాని చేయకుండా చూసుకోవాలి. అలాంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం పలు ప్రాజెక్టులు నిర్వహిస్తోంది నెక్స్ట్ ఎరా ఎనర్జీ రిసోర్సెస్. వ్యర్థాల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేయడం, బయో ఇంధనం, సౌరశక్తి ఆధారిత పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. వాతావరణ మార్పులను నియంత్రిస్తూ క్లీన్ ఎనర్జీతో భవిష్యత్తును నిర్మించడం కోసం ఈ సంస్థ పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి ప్రత్యేక శిక్షణ కోర్సులను నిర్వహించడంతో పాటు ఆపరేటర్లు, టెక్నీషియన్లకు అవసరమైన శిక్షణ అందిస్తోంది. యూనివర్సిటీలు, మున్సిపాలిటీలు, డైరీ ఫార్మ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, ఫుడ్ ఇండస్ట్రీలలో వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, సోలార్ ఆఫ్ గ్రిడ్ ప్రాజెక్టులు 75 ఏర్పాటు చేశారు ఈ సంస్థ నిర్వాహకులు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ అవసరాల కోసం సుమారు 5,000 బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించారు. ప్రకృతి వనరుల సద్వినియోగంతో సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు తమవంతు తోడ్పాటునందిస్తున్న నెక్స్ట్ ఎరా ఎనర్జీ రిసోర్సెస్ ప్రతినిధి ఎం వెంకటనారాయణ రెడ్డి గారిని ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కార్పొరేట్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. నెక్స్ట్ ఎరా ఎనర్జీ రిసోర్సెస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకటనారాయణ రెడ్డి గారి నివేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కార్పొరేట్ విభాగంలో ఎక్సలెన్స్ ఇన్ కన్జర్వేషన్ అవార్డుని ఎం వెంకటనారాయణ రెడ్డి గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని, అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాము. ఈరోజు ఇంతమంది మధ్యలో ఈ అవార్డు సాక్షి నుంచి పొందడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం వేసిందండి. ఇన్స్టిట్యూషన్స్, డైరీ ఫార్మ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, మున్సిపాలిటీస్, వీటన్నిటిలో ఉన్న వేస్ట్ని మేము రీసైకిల్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాన్ని ఫ్యూయల్గా కానీ పవర్గా కానీ, తర్వాత ఇంకో ప్రోడక్ట్ బయో ఫర్టిలైజర్ వస్తుంది. దీని ఆ విధంగా సొల్యూషన్స్, టెక్నాలజీ మేము ఇస్తున్నాం 25 ఇయర్స్ నుంచి. దాదాపు చాలా ప్రాజెక్టులు చేసాము. అన్నీ మేము చేసిన మైక్రో లెవెలే కానీ గ్రిడ్ లెవెల్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావు. క్యాపిటివ్ కన్జంప్షన్, మీ ఇన్స్టిట్యూషన్ ఏది ఉందో ఆ ఇన్స్టిట్యూషన్లో కావాల్సినవన్నీ చేసి పెడుతుంటాం. ఈ విధంగా మాకు సాక్షి మీడియా గ్రూప్ ద్వారా ఈ అవార్డు రావడం మాకు ఇంకా కొంచెం బాధ్యత పెంచిందని అనుకోవాలి.